బిఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం దిగజారుడు మాటలు ఉండకూడదు రాజకీయాలలో కుటుంబాలను కించపరిచేటువంటి ఒక వ్యక్తిగతమైన కామెంట్స్ ఉండకూడదు రాజకీయాలలో ఏది పడితే అది మాట్లాడి చలామణైపోతుంది నేను సారీ చెప్తున్నా చలామణైపోతుంది అనేటువంటి ఒక చిల్లర మనస్తత్వానికి చరమగీతం పాడాలంటే ఈ రోజు ఈ డిఫమేషన్ కేసు తప్పనిసరిగా వేయటమైంది తర్వాత న్యాయం గెలుస్తది ధర్మం గెలుస్తది భవిష్యత్తులో ఏ రాజకీయ నాయకుడు గాని ముఖ్యంగా రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు కొండా సురేఖ లాంటి వాళ్ళు బండి సంజయ్ లాంటి వాళ్ళు ఏది పడితే అది మాట్లాడి వాళ్ళ రాజకీయాల్లో అదేదో కొత్త సంస్కృతి అన్నట్టుగా రీతిలో వ్యవహరిస్తా ఉన్నారు దీనికి తప్పనిసరిగా చెరమగీటం పడుతుంది న్యాయం గెలుస్తుంది అని చెప్పని ఈ రోజు మేము భావిస్తా ఉన్నాం వాంగ్మూలం వారు మాట్లాడినటువంటి వారు కొండా సురేఖ గారు సమంత గారి విషయంలో కొంతమంది సినిమా నటుల విషయంలో నాగార్జున గారి విషయంలో లేనిపోని రీతిలో కేటీఆర్ గారికి లింక్ పెడుతూ మాట్లాడినటువంటి ఒక మాట లేదు ఉన్నాయో అవన్నిటిని కూడా వర్బాటం సోషల్ మీడియాలో ఉంది ఆమె ఏం మాట్లాడిందో అవన్నీ కూడా వర్బాటం జడ్జి గారి దృష్టికి తీసుకురావటం అయింది దానివల్ల వారు పడుతున్నటువంటి ఒక మనోవేదన కావచ్చు వారి అనుచరులుగా వారితో పాటు సహచరులుగా పార్టీలో పనిచేస్తున్న మేము పడ్డ బాధ కావచ్చు మాకు జరిగినటువంటి ఇంపాక్ట్ కావచ్చు అవన్నీ కూడా జడ్జి గారి దృష్టికి తీసుకెళ్ళాము మొత్తానికి వెరీ స్ట్రాంగ్ డిఫమేటరీ కేస్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ జడ్జ్ విల్ టేక్ ఎ పాజిటివ్ డెసిషన్ అండ్ పనిష్ ద కల్ప్రెట్ కొండా సురేఖ గారు ఇస్తారు తప్పనిసరిగా నోటీస్ ఇస్తారని భావిస్తా ఉన్నాము ఎందుకంటే ఇవాళ మాకు సంబంధించిన సాక్ష్యాలు తర్వాత వారు స్టేట్మెంట్ తీసుకున్నారు కాబట్టి తప్పనిసరిగా నోటీస్ ఇస్తారు అని చెప్పని భావిస్తున్నాం ఇవాళ అని జడ్జి వారి గారిని కోరినాం కూడా